స్త్రీ ప్రకారం అక్కడ దేవతాను తిరుగుతారని నామం. అన్నింటిలో లేడీస్ ఫస్ట్ టైం, కానీ ఈరోజు భారతదేశంలో కూడా దాదాపు 50% రిజర్వేషన్ ఆడవారికి ఇచ్చిన సందర్భం ఉన్నది. అయినప్పటికీ ఈరోజు మన దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఎక్కడ చూసినా అభివృద్ధి ఆగ్రహాలు మహిళలపై మానవాధారాలు ఎటు చూసినా కూడా అర్ధరాత్రి ఒక ఆడది రోడ్డు మీద తిరిగితే దేశానికి స్వాతంత్రం వచ్చినట్టే గతంలో పెద్దలు చాలా సందర్భాలలో చెప్తున్నారు. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? ఎలా చేస్తే ఏ ఒక్క న్యూస్ పేపర్ చూసినా కూడా ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్ వరకు ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారం. మన రాష్ట్రంలో లేదనుకుంటే ఇంటర్నేషనల్ ఫస్ట్ మెయిన్ పేజ్లో లేదనుకుంటే గ్లోబల్ పేజ్ ఎక్కడ చూసినా ఇది ఏ ఒక్క రోజంతా లేని సందర్భం అంటూ లేదు. కారణం ఏంటి? దీని గురించి ఖచ్చితంగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది సొసైటీ. దానికే ఇంత మంచి కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం ఎందుకుందంటే చట్టాలు దీనికి ఎంతో రకరకాల చట్టాలు పెంపొందించడం జరిగింది. ఈ చట్టాల పైన కూడా అవేర్నెస్ ఉండాలా? ఈ అవేర్నెస్ ఇంత మటుకే కాకుండా ఒక పర్టికులర్ డే రోజే కాకుండా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా మాట్లాడాల్సిన సందర్భం ఉన్నది. పొలిటికల్ డయాస్ లో పొలిటికల్ డయాస్ కాకుండా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ దాదాపు పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, స్వచ్ఛంద సంస్థలు అయితేనేమి, జుడిషియరీ అయితేనేమి, మా జుడిషియరీలో నాకు తెలిసినంత మటుకు మేము చాలా లీగల్ లిటరసీ క్యాంప్స్ స్త్రీల పైన జరుగుతున్న సందర్భాల్లో చేసిన ప్రోగ్రామ్స్ ఎన్నో ఉన్నాయి. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వింటున్నారు. ఈ ఆచరణలో మనం చేయాల్సిన తప్పు ఏం లేదంటే మనలో కూడా మార్పు రావాలి. ఇలాంటి చట్టాల గురించి చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఒక నాలుగు విషయాల్లో వృత్తాన్ని నేను ఇవ్వదలుచుకున్నాను. మహిళలు ఇప్పుడు మీరంతా దాదాపు వర్కింగ్ ఉమెన్స్ కింద వస్తుంది. సొసైటీలో అందరితో కన్స్టెన్స్ ఉన్న సందర్భం ఉంటుంది. ఎవరైనా కానివ్వండి, మైనర్ కావచ్చు, మేజర్ కావచ్చు, పెద్ద వచ్చి కావచ్చు, మనకు ప్రవర్తించే తీరు సంజ్ఞల ద్వారా కానీ గ్రాఫిక్స్ ద్వారా కానీ ద్వంద్వార్థాలు మాట్లాడినా కానీ ఏ పద్ధతిలో మాట్లాడినా మామూలుగా చెయ్యి వేసి దాడ అంటే పోలీస్ శాఖ వారు అర్థం పిలిచి విచారించి కేసు రిజిస్టర్ చేస్తారు. కేసు రిజిస్టర్ చేయని పక్షాన విచారణలో మీకు ఏమైనా అనుమానం ఉన్నట్లయితే మీరు తక్షణ న్యాయస్థానాన్ని అప్డేట్ ఇచ్చిన తర్వాత కూడా ఒకవేళ పోలీసు ఉంటుంది ఎవరు పోస్ట్ చేసినా ఏం చేసినా కూడా ఈ సొసైటీ బాగుపడాలి. కొన్ని వీడియోస్ అవి చూసేదాకా పిల్లలు ఎందుకు వస్తున్నారు వాస్తవంగా అవి బ్యాన్ చేయాలా? వాస్తవంగా ప్రభుత్వాలు ముందరికి రావాలా? ఈ టీవీ ఛానల్స్ లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటిని బ్యాన్ చేయాల్సిన అవసరం అన్ని ప్రభుత్వాల పైన ఉండాలి. చట్ట సంబంధం దీని మీద డిస్కషన్ జరగాలా? మనలో మార్పు రావాలంటే ఫస్ట్ మనలో మార్పు రావాలా, మన ఇంటిలో కూడా మార్పు రావాలా? ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా నిలబడాలా? సొసైటీకి భయపడాల్సిన అవసరం లేదు. ఏదన్నా కూడా మీరు కంప్లైంట్ ఇచ్చే అధికారం పోలీసు అధికారులకు కంప్లైంట్ తప్పనిసరి ఇవ్వాలా? పోలీస్ అధికారుల పైన మీకు విశ్వాసం లేనట్టయితే సుపీరియర్ ఆఫీసర్స్ ఉంటారు, సుపీరియర్స్ ఆఫీసర్ కూడా మీరు కలవాల్సిన సందర్భం ఉంటుంది. ప్రతి దాని కూడా కోర్టు అనేది కూడా ఫైనల్ అథారిటీ. మీరు కోర్టుకు రావచ్చు, మీకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ఈ నిర్వాహకులకు మరొకసారి శుభాకాంక్షలు చెప్పాను. సో దాంట్లో డిస్ట్రిక్ట్ లెవెల్ కంప్లైంట్స్ కమిటీకి మనకు 5 సభ్యులు ఉంటారు. దాంట్లో మన జిల్లాకు సంబంధించిన కమిటీ ఏంటంటే చైర్మన్ గారు శ్రీమతి జే అరుణ, అడిషనల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ జగ్దల్ గారు వారు మనకు చైర్మన్. చైర్మన్ తప్పకుండా ఏ జిల్లాలో అయినా కూడా చైర్మన్ తప్పకుండా ఒక మహిళ అయి ఉండాలి. సో అది ఒక యాక్టివ్ ఒక యాక్టివ్ మనకు చెప్పిన విధంగా చైర్మన్ కంపల్సరీ ఎంప్లాయీస్లోనే ఒకరు మహిళ అయిన వారే చైర్మన్ ఉండాలి డిస్ట్రిక్ట్ లెవెల్ కంప్లైంట్స్ కమిటీ. మిగతా 4 సభ్యులు ఉంటారు. 4 సభ్యుల్లో మెంబర్ ఒకరు శ్రీమతి శ్రీలత గారు, డిప్యూటీ సిఇఓ జగ్దల్ గారు. రెండవ మెంబరు శ్రీమతి ఉమాదేవి గారు అడ్వకేట్,
లోక్ అదాలత్ మెంబర్ గారు తను వచ్చారు మన మధ్యలో ఉన్నారు శ్రీమతి ఉమాదేవి గారు జయశ్రీ నేను ప్రకృతి సీఈఓగా ఉన్నాను కాబట్టి నన్ను ఎక్స్టర్నల్ కమిటీ మెంబర్ అంట ఎక్స్టర్నల్ కమిటీ మెంబర్ నన్ను తీసుకున్నారు తర్వాత శ్రీమతి రజిన గారు డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వారు ఇంకొక మొత్తం ఐదుగురు సో 1+4 మెంబర్స్ ఉన్నారు ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ కంప్లైంట్స్ కమిటీ మనం ఏదైనా కంప్లైంట్ చేయాలంటే చైర్మన్ అడ్రస్ తీసుకుంటే ఈ నలుగురు ఎవరికైనా కూడా మనం ఇవ్వచ్చు అది ఆ కమిటీలో పెట్టి డిస్కషన్ చేయడం జరుగుతుంది సో ఇది కమిటీ యొక్క వివరణ ఇప్పుడు మన ఈ యాక్ట్ గురించి మీకు బ్రీఫ్గా అడ్వకేట్ గారు చెప్పాను దాంట్లో ఏంటంటే జనరల్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఏదైనా మనకు ఇబ్బంది జరుగుతుంది అంటే చట్ట ప్రకారం కాకుండా చట్టానికి అగేన్స్ట్గా మనకి ఏదైనా ఇబ్బంది కలిగితే మనం ఏం చేస్తున్నాం పోలీస్ స్టేషన్కి వెళ్తాం కానీ అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే సాధ్యం కాదు ఇంకొకటి ఏంటంటే పోలీస్ స్టేషన్ అంటే మనలో ఒక అదొక భావన అనేది ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము అంటే ఏదో జరిగింది మనకంటే అంటే మనకు నష్టం జరిగినా కానీ పక్క వాళ్ళు ఏమనుకుంటారు అనే అంటే ఒకప్పటి కంటే ఇప్పుడు ప్రతి దాంట్లో మనకి మహిళ అనేది మన రిజర్వేషన్ వల్ల కానీ వారి యొక్క ప్రతిభ వల్ల కానీ అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు జనరల్గా ఇప్పుడు ఒకప్పుడు నేను చదువుకున్న వెంటనే కాలేదు నా క్లాస్మేట్స్ మొత్తం 60 మంది 10 మంది అమ్మాయిలు ఉండేవారు కానీ ఇవాళ ఏమైంది అంటే మీరు ఏ అగ్రికల్చర్ కాలేజీకి వెళ్ళినా వెటరీ కాలేజీకి వెళ్ళినా కానీ 70% 80% అమ్మాయిలు ఉంటున్నారు 20% అబ్బాయిలు ఉంటున్నారు అది రిజర్వేషన్ కాదు మనలో వచ్చిన చైతన్యం వల్ల రిజర్వేషన్ అనేది ఎందుకు కల్పించారంటే మొదట్లో అంటే మన పిల్లవాడికి ఏదైనా విషయం చెప్పాలని చెప్పినప్పుడు ఆ పిల్లవాడు మనకు మాట వినాలంటే ఏం చేస్తాం ఒక తాయిలం అనేది ఇస్తాం తాయిలం ఇస్తాం కదా అంటే చాక్లెట్ బిస్కెట్ ఇచ్చినప్పుడు పిల్లవాడు మనకి ఇస్తాడు అట్లాగే రిజర్వేషన్తో ఏంటంటే ఒక చిన్న చైతన్యం మహిళల్లో చైతన్యం రావడానికి ఆ అవకాశం కల్పించడం వల్లనే చాలామంది ఇంట్లో భర్తంగా కానీ ఇంట్లో పరిస్థితులు అంటే ఇప్పుడంటే అందరూ చదివించాలని ఆలోచన చేస్తున్నారు మన ఒక 15-20 ఏళ్ళ కింద చూసినట్టయితే చాలామంది తల్లిదండ్రులు అబ్బాయిలే చదివించకపోయేవారు ఈ అమ్మాయిలు అసలే చదివించేవారు కాదు సో ఈ మన ప్రభుత్వం చేసిన కొన్ని పథకాల వల్ల చాలామంది ధైర్యంగా ముందుకు వచ్చారంటే ఇంట్లో సపోర్ట్ లేకున్నా కానీ కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు సో ఇప్పుడు చదువులో ముఖ్యంగా మహిళలనే పనిచేయండి సో కానీ పనిచేసే ప్రదేశాల్లో మహిళలతో పాటు పురుషులతో ఉండడం వల్ల కొంతమందికి అక్కడ వారిలో ఉన్న పురుషాలంకారం వల్ల కానీ లేదా ఇతరత్ర కారణాల వల్ల మహిళలు వేధింపులకు గురవుతున్నారు సో ఈ గురైన మహిళలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి అంటే సున్నితమైన సమస్య కాబట్టి చెప్పడానికి ఇబ్బంది పడి చాలామంది రోడ్లోనే కుమిలిపోతున్నారు సో దీన్ని బయటకు తీసుకురావడానికి ప్రభుత్వం ఒక చట్టం చేసింది అదే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఆన్ ఉమెన్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్కింగ్ ప్లేసెస్ సో దీనికి అంటే పోష్ అని పేరు పెట్టారు పిఓఎస్ఎస్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్కింగ్ ప్లేసెస్ ఇది 2013లో ఇంప్లిమెంట్ చేస్తూ నియమించబడుతుంది అంటే హరాస్మెంట్ జరగకుండా వారి నుంచి హరాస్మెంట్ జరిగితే మనకు రక్షించడమే కాకుండా జరగకుండా చూస్తుంది ఒకవేళ జరిగినా కానీ ఒక సో అలాగే మీ అందరికీ తెలుసు నిర్భయ యాక్ట్ కూడా తీసుకొచ్చేప్పుడు ఇంటర్నేషనల్ బిల్ ఉంది సిఏడబ్ల్యూ అని సో దానికి అనుగుణంగా ఇండియా వాళ్ళు భౌతికంగా వారిని ఇబ్బంది పెట్టడం తర్వాత ముందుకు వెళ్ళడం తర్వాత సెక్షువల్గా ఫేవర్ అడగడం తర్వాత కావాలని సెక్షువల్గా రిమార్క్స్ పాస్ చేయడం కావాలని అశ్లీల వీడియోలు కానీ ఫోటోలు కానీ చూపెట్టడం అలా తర్వాత వాళ్ళతో బిహేవియర్ అనేది అసందర్భంగా ఉండడం అనేది కూడా ఈ సెక్షువల్ హరాస్మెంట్కి వస్తాయి ఇది మొత్తం ఇండియా మొత్తం ఇది ఆమోదించిన చట్టం జనరల్గా మీ అందరూ తెలుసు మనం మన భారతదేశం అయిన చట్టాలు చేస్తే జమ్మూ కాశ్మీర్లో మనకు వర్తించదు కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ యాక్ట్ టోటల్ ఎంటైర్ ఇండియాలో తప్పక ఈవెన్ ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆల్సో ఇది ప్రతి
కార్యాలయంలో ఎక్కడైతే 10 మంది కంటే ఎక్కువ మహిళలు పని చేస్తున్నారో ఖచ్చితంగా దీన్ని పాటించాల్సిన అవసరం ఉంది ఇది పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ సెక్టార్లో కూడా ఈ యాక్ట్ అనేది అమలులో ఉంటుంది దానికి వస్తుంది ఆ షాప్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఇంకా అక్కడ పని చేయాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ కస్టమర్ కూడా ఇబ్బంది పెట్టినా ఈ యాక్ట్ అనేది పనిచేస్తుంది కమిటీలు అనేది వేయడం జరుగుతుంది ఏ కార్యాలయంలో అయితే 10 మంది కంటే ఎక్కువ పనిచేస్తున్నారో అక్కడ ఇంటర్నల్ కాంప్లైంట్స్ కమిటీ అనేది ఒకటి ఫామ్ చేయాలి ఇంటర్నల్ కాంప్లైంట్స్ కమిటీ అనేది ఫామ్ చేయాలి అక్కడ ఒకవేళ 10 మంది కంటే తక్కువ పనిచేసే వాళ్ళకి మరి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి జిల్లా స్థాయిలో లోకల్ కాంప్లైంట్స్ కమిటీ అనేది ఒకటి ఫామ్ చేయాలి సో మన ఈ చట్టానికి అనుగుణంగా మన జిల్లా కలెక్టర్ గారు గత ఆగస్టులోనే మన జిల్లాకి ఇంటర్నల్ కాంప్లైంట్స్ కమిటీ అనేది ఫామ్ చేసి అది మనం దానికి సంబంధించి ఒక ఎవరో మెంబర్స్ దీని కింద ఏం చేయాలనేది బోర్డుతో సహా కలెక్టరేట్లో పెట్టడం జరిగింది దాంతో పాటు అక్కడ ఫిర్యాదులో పెట్టడం కూడా పెట్టడం జరిగింది సో ఈ కాంప్లైంట్స్ కమిటీకి చట్టబద్ధత ఉంది అంటే వాళ్ళే యాక్షన్ అనేది తీసుకుంటారు ఈ యాక్షన్ కూడా ఎవరైనా బాధితురాలు వాళ్ళకు ఇంటర్నల్ కాంప్లైంట్స్ కమిటీకి లేదా లోకల్ కాంప్లైంట్స్ కమిటీకి వాళ్ళ యొక్క విషయాన్ని చెప్తే రిటర్న్ ఇచ్చినట్లయితే వాళ్ళు తీసుకొని దీని మీద 3 నెలల్లో కూడా పరిష్కారాన్ని చూపే ఈ సందర్భంగా ఒకటి నేను మొన్న రీసెంట్గా ఒక వీడియో చూడడం జరిగింది సో దాంట్లో ఏంటంటే ఒక పిల్లవాడు తన సెల్ ఫోన్లో మెసేజ్ వస్తుంటాయి కదా మెసేజ్ వస్తున్నప్పుడు మనం నోటిఫికేషన్ ఇవ్వడానికి ఒక చిన్న అందుబాటుగా ఏదో ఫోన్ డైనింగ్ టేబుల్ పెట్టి పక్క చేతి కడుక్కోవడానికి వెళ్తుంటాడు సో ఇలాంటి ఇంకా 3-4 మెసేజ్లు వస్తుంటాయి సో వాళ్ళ మదరు కోపంకి వచ్చేసి వచ్చి ఇమీడియట్ వచ్చి ఆ సెల్ పట్టుకుంటే ఏం అమ్మాట ఫస్ట్ రింగ్టోన్ చేంజ్ చేయగా ఎందుకు అంటే నేను ఆఫీస్ వెళ్తూ వస్తున్నప్పుడల్లా ఈ ఈగలను భరించలేకపోతున్నాను అని చెప్తాను సో అప్పుడు పిల్లవాడికి ఒక ఫీలింగ్ అవుతుంది ఏమని మేము కూడా ఈగలు వేస్తున్నాం కానీ వాడు ఏడేసేటప్పుడు వాళ్ళ సిస్టర్ అనేది వాళ్ళ మదర్ అనేది అక్కడ లేదు సో నేను ఏడిపిస్తున్న వాళ్ళు వేరే మదర్ సిస్టర్ కాబట్టి నేను మారాలి సో అందుకే సోచ్ బదులు సో ఆలోచన అనేది మార్చండి సో పిల్లవాడిని ఆ రకంగా మదర్స్ కూడా సిస్టర్స్ కూడా ఆ రకంగా మారితే మన సమాజం అనేది తొందరగా మారుతుందని మేడం ఉద్దేశాన్ని నెక్స్ట్ మీటింగ్లో కంపల్సరీ ఆల్రెడీ యాక్చువల్గా ఈ యాక్ట్ కలెక్టర్ గారు ఇంప్లిమెంట్ చేసినప్పుడు జిల్లాలో ఒక జిల్లా అధికారులందరికీ కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగి ఇది దీన్ని స్టాప్ చేయాలి కంప్లీట్ గా స్టాప్ చేయాలంటే ఒక యాక్ట్ లీగల్ గా ఒక యాక్ట్ రావాలి ఒక ప్రొటెక్షన్ అనేది మనకు అపాయింట్మెంట్ జరుగుతుంది కానీ దానికి తగ్గట్టుగా మనకు టూల్స్ వాళ్ళకి ఇవ్వాలి టూల్స్ ఏంటివి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరు అంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఒకరు సపోర్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు సిస్టంలో మనకు లీగల్గా మనకు ఒక స్ట్రెంగ్త్ ఉండాలంటే లీగల్గా అది మనం కోర్టుని అప్రోచ్ అయ్యేటట్టుగా న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యేటట్టుగా ఉండాలని చెప్పేసి ఈ యాక్ట్ చేయడం జరిగింది సో ఈ యాక్ట్ మనందరం ఇప్పుడు మనందరం కూడా ఆఫీసులలో పనిచేస్తున్న వాళ్ళం ఇంక్లూడింగ్ మీ మా ఇంటిలో ఆఫీస్ మా దగ్గర 60 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఒక్కొక్క ఆఫీస్లో 10 మంది 8 మంది అందరూ ఉన్నారు సో ఇక్కడ అందరం పనిచేస్తున్న వాళ్ళమే కాబట్టి మనం ఒక ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అంటే మనం అందరం కోర్టుకు వెళ్దామా సో ఒకటి చెప్పండి ఇందులో ఈ హెరాస్మెంట్ గురిగా వాళ్ళు ఎవరైనా ఉన్నారా చేయలేదండి ఉండరు డామ్ ష్యూర్ నేను చెప్తాను ఎందుకంటే మన సొసైటీలో అలా ఉంది ఎందుకంటే మీ టూ అని ఒక సోషల్ మీడియాలో జరిగింది ఒకటి చూసారా ఈవెంట్ ఇంకా నడుస్తుంది మీ టూ అని చూసారా మీ టూ అని చెప్పేసి మీరు అందులో పోస్ట్ చేశారా ట్యాగ్ చేశారా చేయండి ఎందుకంటే భయపడుతుంది కాబట్టి మన ఫ్రెండ్ మీద వస్తారు కాబట్టి మనం దాంట్లోకి వెళ్ళాం కానీ మీ టూ అన్నవాడు మనం అందరం ఉన్నాం అన్నది ప్రధానం అయిపోయింది కదా సో మీ టూ అని అంటే ఆ హెరాస్మెంట్ కు గురే అయిన వాడు ప్రతి మహిళ కాదు పిల్లలు చిన్న పిల్లల దగ్గర నుండి మొదలు పెడితే పెద్దవాళ్ళ దాకా 60 ఏళ్ళు కూడా చూస్తలేరు ఆ లెవెల్ దాకా 60 ఏళ్ళు 70 ఏళ్ళు చూడకుండా ఆ దాకా మహిళ ఒక అంటే ఒక ఫీమేల్ జెండర్ అని ఉంటే చాలు ఆ జెండర్ ఈస్ ట్రీటెడ్ యాజ్
ఒక వస్తువు కింద ట్రీట్ చేసి దాన్ని మనకు హరాస్మెంట్ కింద అది కన్వర్ట్ అవుతూ వస్తుంది. ఇంత చదువుకున్న వాళ్ళని మనం దాన్ని మనం అపోజ్ చేయలేమా, మనం ఛాలెంజ్గా తీసుకోలేమా అంటే తీసుకోగలుగుతాము, తీసుకుంటున్నాం కాబట్టి ఇంత దూరం నడుస్తుంది. సో మనం ప్రతి ఒక్కరూ ఈ యాక్ట్ వచ్చింది మనం అందరం కోర్టుకెళ్ళో కంప్లైంట్ కమిటీకో వెళ్ళి మనం చేయడానికి కాదు, అది ఉంది ఒక టూల్, అంటే అది శుద్ధి మించుతుంది అంటారు చూడండి, శృతి మించితే మాత్రం వదిలిపెట్టేది లేదు అని అన్నది మాత్రం మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే అది శృతి మించినప్పుడు ఏమవుతుంది అంటే మనకు సైకలాజికల్గా ఫిజికల్గా కుటుంబ పరంగా అన్ని రకాలుగా మనం సఫర్ అవుతాం. దానివల్ల అవుట్పుట్ ఏముంటుంది, మనం చేసే ప్రొడక్టివిటీ అంటే కదా, మనము మన మనకు ఒక ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగంలో మనము దానికి ఒక అవుట్పుట్ అనేది ఇవ్వాలి. అవుట్పుట్ ఎప్పుడు ఇవ్వలేకపోతాము, మనం హెల్తీ ఉంటేనే మనం మన మనసు కానీ బాడీ కానీ ఇంట్లో కానీ మంచిగా ఉంటేనే మనము ఆ ప్రొడక్టివిటీ అనేది మంచిగా ఉంటుంది. సో అది లేకపోతే ఏమవుతుంది, డీలేస్ వస్తుంటుంది. ఈ ఫైవ్ డేస్ ఉంటాము మనిషి ఎక్కడ పోతుంది, వాడి ఇంట్లో ఎందుకు, వాడి ఇంట్లో చేసేది ఎందుకు, ఏం చేస్తే బాగుంటుంది, ఇంట్లో చెప్పాలా వద్దా, ఇంట్లో చెప్తే ఏమంటారు, చెప్తే ఉద్యోగం మానేయమంటారు, ఇట్లా రకరకాలుగా ఆలోచన పడితే అన్నది ఎన్నో రకాలుగా పోతుంది. పోగానే ఏం చేస్తే మన పని తగ్గుతుంది, తగ్గగానే మళ్ళీ ఇంకో రోజు తిట్లు తింటాం. సో లేకపోతే మనకి తప్పులు అయిపోయి మళ్ళీ జాబ్లో ఇబ్బందులు పడేవారు. అలాంటివన్నీ రాకుండా ఉండడానికి మనకు ఒక సెక్యూరిటీ ఈ యాక్ట్, సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పేసి ఎవరు ఏం చేస్తే అలా చూస్తూ ఊరుకుందామా, ఊరుకోకూడదు. ఊరుకున్నామంటే ఈరోజు నాతో ఒకరు మిస్బిహేవ్ చేసిన నేను ఊరుకుంటే ఏమైతే నాకు నాసం కాగా ఇంకో అమ్మాయి వస్తుంది కదా, ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి వదిలేదు, కాబట్టి ఊరుకోవడం అనేది కూడా జరగకూడదు. అలా అని ప్రతిదీ మనము పోలీస్ స్టేషన్ పోదాం, ప్రతిదీ పోర్చుకెళ్దామంటే అలా కూడా చేయకూడదు. వి షుడ్ బి ఎంతకన్నా కదా సాక్షికారత అంటే ఏంటంటే మనకు ఆ నాలెడ్జ్ ఉంది, మనం చెప్పాలి. ఒకటే ఇప్పుడైతే చెప్పండి, పోస్ట్ యాక్ట్ చదివిరా సార్, లేకపోతే ఏమన్నా ఉందా, ఆ యాక్ట్ గురించి మీకు తెలిస్తే దయచేసి మా జోలికి రావద్దు, పని చేస్తాం సార్, ఎంత పని అయితే చెప్పండి చేస్తాం. అది మీరు చెప్పడం కూడా భయపడితే ఇంకెవరితోనైనా చెప్పిపోయింది సార్, ఏం సార్ అది ఈ యాక్ట్ల గురించి బాగా మన ప్రకృతి అంటే వచ్చి చెప్పిపోయింది, ఎందుకు మీరు ఎందుకు అలా జోలికి పోతారు అని చెప్పేసి ఆ పక్కలతో చెప్పిపోయింది. బీ స్మార్ట్, అంటే స్మార్ట్గా ఉండకపోతే అది లౌక్యం అంటాము, లేకపోతే బతక నేర్చుకోవడం ఏదైనా అనుకోనేది, లౌక్యం లేకపోతే మనం సొసైటీలో గర్వంగా మనం సెల్ఫ్ రెస్పెక్ట్తో మన పని మనం చేసుకుంటూ పోవాలని అంటే ఖచ్చితంగా మనకంటూ ఒక కొన్ని టూల్స్ అనేవి ఉండాలి. టూల్స్లో అది గౌరవంగా ఎదుటోళ్ళని ఇప్పుడు ఎదుటోళ్ళు ఎవరు పోవాలంటే మనతో రాలి, మన అన్నదమ్ములు, మన మన ఆఫీసర్స్, మన కొలీగ్స్ అందరూ మన వాళ్ళే. సో ఆ ఆలోచన అన్నది ఒక అంటే హార్మోనల్ రీసెర్చ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. కంట్రోల్ అనేది కంట్రోల్ సిస్టమ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల చేస్తున్నారు అని అనుకుందాం. అనుకుంటే ఒకసారి మనం రివర్ట్ అయితే డెఫినెట్గా దానికి కంట్రోల్ సిస్టమ్ ఆటోమేటిక్గా పనిచేస్తుంది. పనిష్మెంట్ ఇప్పుడు పోలీస్ సిస్టమ్, ఎందుకంటే అది ట్రాఫిక్లో మన నవదానం ఉంది చెల్లి, తను ఉంది ఒకసారి భయపెట్టిందంటే ఇంకోసారి వాళ్ళకి హెల్మెట్ లేకుండా వస్తాడా, రాడు. ఒకసారి చాలా వేసింది అనుకోండి, ఇంకోసారి లాంగ్ రోడ్లో వస్తాడా, రాడు. సో అలాగే ఇది కూడా అంతే, మనం చెప్పడం మనం మర్యాదగా ఉండాలన్న భయం ఆటోమేటిక్గా ఉండాలంటే ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే అది, అంతే. ప్రతి ఒక్క మిస్బిహేవ్ చేసే ప్రతి ఒక్కరికి ఆ భయం ఉండాలి, ఒకటి ఇంపార్టెంట్, ఇది మనకు మహిళలకు సంబంధించింది. రెండవది వచ్చేసి మహిళల మగవాళ్ళ ట్రెండ్ కూడా ఉంది ఇందులో. ఇక్కడ మనం మనమే చాలా సత్యపురుషులము అందరము వారంతా చెడ్డ విలన్లు అని అన్నది కాదు, మహిళల్లో కూడా చెడ్డ వాళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉండొచ్చు కానీ ఉన్నారు. సో అది వాళ్ళకు వాళ్ళకు తప్పుడు కంప్లైంట్, వీడు నా బాగా నన్ను సతాయిస్తున్నాడు, లేకపోతే నా పని బాగా చెప్తున్నాడు, నన్ను ఊరిపోతా అంటే నాకు పర్మిషన్ ఇస్తలేడు, సరిగ్గా చూసుకుందాం అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి. కంప్లైంట్ ఇచ్చి అది ప్రూవ్ అయినప్పుడు అది రాంగ్, ఆమెను టైం టెన్త్ రాకుండా 12 వస్తుంది, 4 పోతుంది, ఏం చేయబడుతుంది, దానికి మీరు ఎన్ని తిట్టాలి అంతకంటే ఏం లేదన్నది ప్రూవ్ అయింది అనుకుందాం. 12 వచ్చి 4 మంది కరెక్ట్ అది కాదు కదా, మనం తిట్టి మనం ఆటోమేటిక్గా తిట్టారు సార్, తిట్టిందాన్ని దీనికి కవర్ చేసి మనం కంప్లైంట్ ఇచ్చినాం అనుకోండి, అది ప్రూవ్ అయింది అనుకోండి, ఆవిడనే టైమింగ్స్ మెయింటైన్ చేస్తలేడు, ఆయన మంచివాడే అని అన్నది ప్రూవ్ అయితే అప్పుడు ఏమవుతుంది, ఈమె పనిష్మెంట్ దొరుకుతుంది. ఇందులో ఆ ఫెసిలిటీ కూడా ఉంది. సో మనం ఒక దగ్గర పెట్టుకొని ఉండాలన్నది కూడా అందులో ఉంది. సో మన తోటి అంటే కొలీగ్ని మనము డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించడం కూడా తప్పే, మనల్ని మనం కాపాడడం అవడం ఎంత ఇంపార్టెంటో మన కొలీగ్ని నష్టపరచాలని చేయడం కూడా ఒక హరాస్మెంట్ చేయడం, అది కూడా ఒక రకమైన హరాస్మెంట్ చేయడం కూడా ఈ యాక్ట్లో తప్పు. సో వాళ్ళకు కూడా పనిష్మెంట్ దొరుకుతుంది. ఇప్పుడు నేను
జగిత్యాల కరీంనగర్ హైదరాబాద్ లో ఒక మూడు ఒకటి బిహెచ్ఎల్ ఆరండి ఇంకా రెండు ప్రైవేట్ కంపెనీస్ ఐదింటిలో నేను మెంబర్ ఉన్నా ఒక 30 కేసులు చేశాం అందులో రెండు కేసులు ఈ మహిళ శిరోమణిలోది వచ్చింది దాంట్లో ఆమెకు పనిష్మెంట్ దొరికింది బిహెచ్ఎల్ ఆరండిలలో చాలా సివియర్ పనిష్మెంట్ ఆ అమ్మాయి చాలా అంటే చాలా తెలివిగలది చాలా ఇంటిగ్రేటెడ్ ఎంత అంటే డాక్యుమెంట్స్ కూడా తయారు చేసింది మాకు ఆ కేసు మొత్తం సాల్వ్ చేయడానికి 6 నెలలు పట్టింది ఎవ్రీ 15 డేస్ కు ఒక సిట్టింగ్ చేసి ఆమె ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని చూసి 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 స్టడీ చేసి మేము దాన్ని కోరిలేట్ చేసి ఎవరు తప్పాలని ప్రూవ్ చేసుకోవడానికి మాకు 6 నెలలు పట్టింది 6 నెలలు అంటే 12 మీటింగ్ ఆయన కూర్చొని పునరుద్ధరణ కొట్టుకొని దాన్ని అంతా చేస్తే అల్టిమేట్గా తెలియదు అంటే ఈ అమ్మాయి అన్ని కుక్ చేసింది అని అన్న తెలియదు వీళ్ళక పనిష్మెంట్ దొరికింది అనుకోండి అది అది ఎంత దారుణం అది కూడా తప్పు కదా మనం అలా చేయకూడదు అంటే మనకు మనకు మన ప్రభుత్వం మన భారత రాజ్యాంగం ఇచ్చిన అవకాశాన్ని ఒక యాక్ట్ తీసుకొచ్చిందంటే మహిళలకు సెక్యూరిటీ ఉండాలి సమానత్వం ఉండాలి అన్ని అన్ని రకాల హక్కులు ఉండాలని చెప్పేసి తీసుకొచ్చినప్పుడు దాన్ని మిస్యూజ్ చేయడం కూడా తప్పు దానికి ఖచ్చితంగా మన సాధికారణ కొరకు మనము మన సెల్ఫ్ రెస్పెక్ట్తో ఆత్మగౌరవంతో మనము మన ఉద్యోగాన్ని నిర్వహించడానికి మనకి యాక్ట్ వచ్చింది సో దాన్ని ఖచ్చితంగా వాడుకోవాలి వాడుకోవద్దన్నట్లేదు వాడుకోవాలా మనం మంచిగా గర్వంగా పని చేసుకొని అదే అంతే ప్రేమతోని మన కొలీగ్స్ తోని ప్రేమగా ఉండడం మర్యాదగా ఉండడం ఇవన్నీ కూడా మన సొసైటీలో ఇవన్నీ మనం చక్కగా ఉండాలా దానికేమి వెనక్కి పోవాల్సిన అవసరం లేదు మంచిగా ఉండడం అన్నది మన అందరం కలిసి పని చేసుకుంటే మన దేశాన్ని ఇంకో ఎంతకు తీసుకెళ్తాం ఒక లెవెల్ మార్కెట్ మనందరం కలిసి పని చేసుకోవడం కానీ ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఆఫీస్నే పని లేకుండా ఈ ఆఫీస్ పెర్ఫార్మెన్స్ బ్యాడ్ పెర్ఫార్మెన్స్ అనంతరం మనం తెచ్చుకున్నాం అనుకోండి అది నష్టం మన కొరకు మన మన పర్సనల్ గా నష్టము ఆఫీస్ కి నష్టము ఇంటర్ స్టేట్ ఇంటర్ సెంట్రల్ అంటే ఏంటి మనం మన దేశానికే నష్టం చేస్తున్నాం మన బిహేవియర్ వల్ల మన నాన్ ప్రొడక్టివిటీ యాక్టివిటీ వల్ల సో ఇలా కాకుండా మనం చక్కగా యాక్ట్లు అన్నీ తెచ్చుకోవాలి ఇరుగుడే ఇందాక మనకు సురేందర్ గారు ఈ యాక్ట్ గురించి కాకుండా ఇంకా వేరే యాక్ట్స్ గురించి కూడా చెప్పారు ఇవన్నీ మనము ఇంకా డీటెయిల్ గా వెళ్ళి ఆన్లైన్ లో కూడా అన్ని దొరుకుతాయి అంటే మీరు మీ డ్యూటీ ఇల్లు కాకుండా కొంచెం టైం ఊరికే పిచ్చి వీడియోస్ చూడకుండా మనము పిచ్చి టీవీ సీరియల్స్ చూడకుండా ఇలాంటి వాటి మీద కొంచెం శ్రద్ధగా చూడడం వల్ల మనము సీరియల్ అయిపోతుంది పప్పు మాడటా పర్లేదు మనం సీరియల్ చూడాలి ఉద్యోగం చేయాలి అర్జెంట్గా పరిగెత్తాలి సీరియల్ చూడాలి సీరియల్ పడేయండి ఇలాంటివి కొన్ని చూడండి సరిదిద్దుకోవాలి వారి ఉద్యోగంలో కూడా పనిచేయాల్సి ఉంటుంది రెండు రకాలుగా వారు మానసికంగా ఇబ్బంది పడతారు ఆ బ్యాలెన్సింగ్ చేయడంలో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొని వారు పని పని దగ్గర కొంత కాన్సన్ట్రేట్ చేయలేని సందర్భంలో కూడా వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్న సందర్భాలు నేను గమనించడం జరిగింది ముఖ్యంగా అంటే ఇంకొకటి ఏంటంటే మేము రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్స్ గమనించినప్పుడు ఏదైనా అవార్డుకి వాళ్ళను ప్రపోజ్ చేయాలన్నా మహిళలని వాళ్ళని పక్కన పెట్టిన సందర్భాలు కూడా అనేక షాపులలో మేము గమనిస్తున్నాం వారు పురుషులతో సమానంగా పనిచేసిన వాళ్ళకు అవార్డుకి సపోర్ట్ చేయడానికి మీరు మహిళల్ని పక్కన పెట్టిన సందర్భాలు కూడా మేము గమనిస్తున్నాము దీన్ని కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ఏంటంటే మనము కొంత స్టెప్ ముందుకెళ్ళి ఈ విషయంలో ఈ రకంగా చేద్దామంటే కూడా దాంట్లో అంటే మన గురించి బ్యాడ్గా బ్యాక్ సైడ్ మాట్లాడుకునే సందర్భాలు కూడా మేము చూస్తున్నాం ఇది మెయిన్ ఏంటంటే మనం ఒక స్టెప్ తీసుకొని ఇవ్వాలి ఈ రకంగా వెళ్దామంటే కూడా దాంట్లో ఇంకా ఈవిడేదో ముందుకు వచ్చి ఏదో చేయడానికి వచ్చింది అనే కామెంట్స్ కూడా మేము వింటున్నాం కాబట్టి అంటే ఇందులో ఇంకొకటి ఏంటంటే దాంట్లో ఒక ఆఫీస్లో ఈక్వల్గా మహిళ పురుషులతో ఈక్వల్గా పనిచేసే సందర్భంలో కూడా వారికి గుర్తింపు ఇవ్వకుండా ఉండడం కూడా గమనిస్తున్నాం అంటే అంటే ఆఫీస్ స్థాయిలో వీళ్ళు బాగా పనిచేయడాన్ని జీర్ణించుకోలేని పరిస్థితులను మనం చూస్తున్నాము వీటన్నింటిని కూడా మనము ఎదుర్కోవాల్సింది ఉంది దీంట్లో అంటే మేము డివిజన్ స్థాయిలో కంప్లైంట్స్ అనేవి వర్క్ ప్లేస్లో చాలా రావడం జరిగింది కానీ మన జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పడిన తర్వాత ఇంతవరకు కంప్లైంట్స్ రాలేదు దీనికి ఆఫీస్ స్థాయిలో కూడా కంప్లైంట్ కమిటీ అనేది ఏర్పాటు చేయాల్సింది ఉంది దాంట్లో కూడా సఖీ వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది ముఖ్యంగా ఈ మహిళ సందర్భాన్ని పురస్కరించుకొని మీ అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది
మనము వర్క్ ప్లేస్ లో ఎటువంటి వేదికల్ని అంటే నాకు మేడం గారు మాట్లాడినప్పుడు కొంత బ్యాలెన్స్డ్ గా మాట్లాడినట్టు అనిపించింది ఏంటంటే మహిళలు మీకు ఇక్కడ ఈ సౌకర్యం ఉంటే దీన్ని వినియోగించుకొని కంప్లైంట్స్ ఎక్కువ వచ్చి ఇబ్బంది అవుతుందని మీరు ఫీల్ అన్నట్టు నాకు అనిపించింది మేడం కానీ అది కాదు అంటే జనరల్ గా నేను అందరితో ఇంటరాక్ట్ అవుతాను కాబట్టి నేను చెప్తున్నాను చాలా మంది చాలా వేదికల గురవుతున్నా వాళ్ళు దాన్ని అక్కడే భరిస్తున్నారు దయచేసి ఆ భరించడం అనేది మీ పని పూర్తి స్థాయిలో మీరు చేయండి కానీ మిమ్మల్ని వేయించినప్పుడు తప్పనిసరిగా ధైర్యంగా మన ముందుకు వచ్చి తప్పనిసరిగా మన సాంకేతిక అవసరండి మన మహిళలందరూ కూడా వర్క్ ప్లేస్ లో పనిలో కానీ కుటుంబంలో కానీ పూర్తి స్థాయిలో శక్తిని మనకు ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని అందరం అలా కాకుండా కేవలం పర్సనల్ గా మాత్రమే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకుంటారు
అంటే ఈ విషయంలో నేను మీకు చెప్పేది ఏంటంటే మా పరువు ఎక్కడ పోతుందో మా పేరు ఎక్కడ బయటికి వస్తుందో అని చెప్పి మీరు మీకు జరిగే ప్రాబ్లమ్స్ అన్నిటిని దాచిపెడుతున్నారు మీ వరకు మీరు దాచిపెడుతున్నారు అదే ఇన్సిడెంట్ ఇంకొకరు కూడా జరుగుతుంది అది ఇట్లా కంటిన్యూ అవుతూ పోతుంది మరి మీరు వర్కింగ్ ఉమెన్ అయి ఉంటే మీరే బయటకు తీసుకురాకపోతే ఎవరు తీసుకొస్తారు మన డిస్ట్రిక్ట్ లో షీటెడ్ ఉంది తెలుసా అసలు ఎక్కడైనా యూజ్ చేసుకున్నారా దాన్ని చేసుకోరు షీటింగ్స్ ఉన్న దేనికి షీ అంటేనే మనం ఆ టీమ్స్ ఏర్పాటు చేసింది మన కోసం మన కంఫర్ట్ కోసం ఏర్పాటు చేశారు మనము రిపీటెడ్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేము ఎవడో ఒకటి చిన్న విజిల్ వేసినట్టే మనం వెళ్ళలేము ఎవడో ఒకటి మనల్ని చూస్తున్నట్టే మనం వెళ్ళి కంప్లైంట్ చేయలేము మనకి టైం వేస్ట్ మోర్ ఓవర్ మనం గిల్టీ ఫీల్ అవుతాం వెళ్ళాలి అంటే మనకి ప్రాపర్ రెస్పాన్స్ వస్తుందా రాదా మనం వెళ్తే మనల్ని రిసీవ్ చేసుకుంటారా లేదా మనం ఏమని చెప్పుకోవాలి నాకు తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా పోలీస్ స్టేషన్ లో ఉంటే ఏమనుకుంటారో నన్ను చూసి మా చుట్టుపక్కల వాళ్ళకి చెప్తారేమో ఇన్ని డౌట్స్ వస్తాయి మనకి ఈ షీటింగ్స్ ఉన్నది మన కోసం మాకు ఇట్లా జరుగుతుందండి అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ అనేది ఉంటుంది మీకు షీటింగ్ నెంబర్ లేకపోతే 100 కి డయల్ చేయండి అట్లీస్ట్ డయల్ 100 అని యూజ్ చేస్తున్నారా ఎందుకు అంటే ఇవన్నీ పెట్టింది ఎవరి కోసం మన కోసం మరి మనమే యూజ్ చేసుకోవట్లేదు కదా డయల్ 100 ని మిస్యూజ్ చేస్తున్నారు చాలా మంది అంటే బయట వాళ్ళు అవసరం పడే వాళ్ళు యూజ్ చేసుకోవట్లేదు గొర్రెలు గాయండి బర్రెలు గాయండి అని చెప్పేసి డయల్ 100 యూజ్ చేసుకుంటున్నారు చాలా వాట్సాప్ లలో చాలా వచ్చినాయి అంతకుముందు అంటే డయల్ 100 ని ఇట్లా చేసి పిలిచారు చెప్పి అంటే మనం నవ్వుకున్నాం ఆ టైంలో నిజానికి డయల్ 100 అనేది పెట్టింది ఫస్ట్ థింగ్ ఉమెన్ సేఫ్టీ మేము ఎవరైనా కూడా కాల్ చేస్తే వితిన్ 5 మినిట్స్ మీ దగ్గరికి పోలీస్ వాళ్ళు వస్తారు ఇమ్మీడియట్ యాక్షన్ అనేది ఉంటుంది మీరు స్టేషన్కి రావాల్సిన అవసరం ఉండదు మీరు పర్సనల్గా వచ్చి మనం కలవాల్సిన అవసరం ఉండదు జస్ట్ డయల్ 100 చేసి మీ పేరు కూడా చెప్పాల్సిన అవసరం ఉండదు నేను సో అండ్ సో అని చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు మీకు ఏం జరిగింది మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు లొకేషన్ ఇప్పుడు మనం డయల్ 100లో మాడిఫై చేస్తున్నది ఏంటి అంటే మీరు లొకేషన్ చెప్పే పరిస్థితి లేకపోయినా కూడా మనమే ట్రేస్ చేస్తున్నాం లొకేషన్ని ఒక 100 డే కాల్ వచ్చింది అని అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది మేమే తెలుసుకొని వస్తున్నాం వితిన్ 5 మినిట్స్ కొంచెం దూరం ఉంటే 10 మినిట్స్ అంతకన్నా ఎక్కువ మాత్రం ఉండదు మీరు డిస్ట్రిక్ట్లో ఎక్కడ ఉన్నా కూడా ఏ మండల్లో ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా వితిన్ 5 to 10 మినిట్స్లో మీ దగ్గరికి పోలీస్ వాళ్ళు వస్తారు దయచేసి ఏదన్నా జరిగినప్పుడు ఖచ్చితంగా బయటకు వచ్చి చెప్పండి మీరు బయట వాళ్ళని ఏమనకపోతున్నారంటే మీ పక్కన ఉన్న వాళ్ళని ఏమంటారు ఇంకా అతను ఎవరో స్ట్రేంజర్ వాళ్ళనే మీరు గట్టిగా క్వశ్చన్ చేయలేకపోతున్నారు నన్ను ఎందుకు చూస్తున్నారు నా వెంట ఎందుకు వస్తున్నారు అని బయట వాళ్ళని మీరు క్వశ్చన్ చేయలేకపోతున్నారు అట్లాంటప్పుడు మీతో పాటు పనిచేస్తున్న పర్సన్ ఇంకెట్లా క్వశ్చన్ చేస్తాం మనం చేయగలమా భయపడతాం ఇక్కడే భయపడతాం మరి క్వశ్చన్ చేయలేమా మనం మన వాయిస్ ఎంత పెద్దగా ఉంటుందో మన ఇంట్లో వాళ్ళకి తెలుసు మనం గొడవ పడితే ఖచ్చితంగా మనదే వింటుంటుంది ఇంట్లో ఖచ్చితంగా అదే బయటకు వస్తే ఏం మాట్లాడలేము ఫస్ట్ మనం బయటికి వచ్చినప్పుడు మన కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది మనం 10 మందితో మాట్లాడినప్పుడు క్వశ్చన్ చేసే తనం అనేది మనకు పెరుగుతుంది మనము బయటకు వస్తున్నామా పని చేసుకుంటున్నామా వెళ్ళిపోతున్నామా అంతే ఉంటున్నాం మరి మనకు జరిగేవన్నీ కూడా మనం ఎప్పుడు బయట పెట్టుకుంటాం ఇంకా ఇవన్నీ తీసుకొచ్చేది ఆడవాళ్ళు బయటికి రావాలి ఇప్పుడు మనం చేయలేని పనులు మెన్ను చేసే పని ఏమన్నా ఉందా ఫింగర్ టెక్స్ మీద కౌంట్ చేయొచ్చు మనం అట్లాంటివి ఏమన్నా ఉంటే ప్రతి ఫీల్డ్లో కూడా ఉమెన్ ఈక్వల్గా ఉన్నారు కోవిడ్ టైంలో మెన్నెంత చేసిరో మా అంగన్వాడీ వాళ్ళు కానీ ఆశా వర్కర్స్ కానీ ఈక్వల్గా వర్క్ చేసారు ఇంకా వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ వీళ్ళే చేసారు నేను మండల్లో ఉన్నాను కాబట్టి పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను వాళ్ళు 100కి కాల్ చేయడం సైన్స్ ఆఫ్ పర్సన్ కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు మేడం ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు అని వాళ్ళు కాల్ చేసి చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశారు మరి ఆ టైంలో మనం అంత అంటే మనకి సిచ్యువేషన్ రావాలా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ప్రతిసారి సిచ్యువేషన్ అనుకుని చెప్తుంది మీకు ఒకటే ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే బయటకు వచ్చి చెప్పండి మీరు స్టేషన్కి రాలేను అనుకుంటే మీకోసం డయల్ 100 ఉంది షీటింగ్ ఉంది లేదనంటే ఉమెన్ నెంబర్స్ ఎవరైనా తీసుకోండి ఏ ఆఫీసర్ అయినా ఎస్ఐ కాదు కానిస్టేబుల్ కాదు ఏ ఆఫీసర్ అయినా ఏదైనా ఒక నెంబర్ తీసుకొని మీరు చెప్పండి మాకు కంప్లైంట్ ఇవ్వడానికి వాట్సాప్ నెంబర్ కూడా ఉంది అది కూడా మీరు తీసుకొని అందులో కూడా కంప్లైంట్ చేయొచ్చు ఇంకొకటి ఇది ఇప్పుడున్న ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి చేస్తున్నట్టు
ఈ చట్టం అనేది 2013 లో వచ్చింది బట్ ఇప్పటివరకు మన ఎవరికి అవేర్నెస్ లేకపోవడము నిజంగా బాధాకరం అంటే చట్టం చేసింది మన కోసం కమిటీ కూడా లేదు అంటే నేను డిపార్ట్మెంట్ కి రాకముందు ఒక టీచర్ గా వర్క్ చేశాను ఒక 2 ఇయర్స్ టీచర్ గా వర్క్ చేశాను అప్పుడు అసలు ఇట్లాంటిది ఒకటి ఉంటుందనేది నాకు తెలియదు ఇది నేను ట్రైనింగ్ లో ఉన్నప్పుడు మాకు క్లాసులు చెప్పే వాళ్ళు ఇట్లాంటిది ఒక చట్టం ఉంటది అంటే అప్పుడు తెలిసింది నాకు అచ్చా ఇది కూడా ఉంటదా ప్రైవేట్ ఫీల్డ్ లో కూడా ఉంటదా అనేది అప్పుడు తెలిసింది ఇప్పటికి చాలా మందికి అవేర్నెస్ లేదు సెక్షువల్ హెరాస్మెంట్ అంటే డైరెక్ట్ మిమ్మల్ని ఫిజికల్ గా టచ్ చేయడం అట్లానే కాదు ఇబ్బందికరంగా మిమ్మల్ని ఓరల్ గా అబ్యూస్ చేస్తే కూడా అంటే ఓరల్ గా మీరు ఎక్కడ ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యే సప్రెస్ చేయడం మాటలు గాని అట్లాంటివి చెప్పినప్పుడు కూడా అది కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు సో ఈ ఇప్పటికన్నా ఈ కమిటీ గురించి మీరే కాదు ఇంకా మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పండి వర్కింగ్ ఉమెన్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ వీటి గురించి చెప్పండి నార్మల్ ఉమెన్ ఎవరు ఉన్నారో వాళ్ళకి మన చట్టాల గురించి చెప్పండి వాళ్ళ ఐడెంటిటీ ఎక్కడ కూడా బయట పెట్టము ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మేము పర్సనల్ గా వచ్చి సాల్వ్ చేస్తాం ఖచ్చితంగా యాస్ పర్ లా ఎట్లా ఉందో యాక్షన్ అనేది తీసుకోబడుతుంది థాంక్ యూ సో మచ్ ఇంకా మన చాలా లేడీకే ఆ ఇంట్లో పరిస్థితి ఏంటి మనం ఒకసారి ఊహించుకోగలుగుతాం కానీ ఇవన్నీ మనం మర్చిపోతున్నాం కావచ్చు అందుకనే మనకు అన్ని ఒక రోజులు ఈ రోజు ఫాదర్స్ డే మదర్స్ డే చిల్డ్రన్స్ డే అనేది ఇవన్నీ రోజులు వచ్చినాయేమో బహుశా పూర్వకాలంలో తీసుకుంటే మన తల్లి ఒక గృహిణే కావచ్చు కానీ తను పోషించిన ఒక పాత్ర అసలు దేవతలకు ఎన్ని చేతులు ఉన్నాయో అన్ని చేతులతో తను పనిచేసి ఉండేది పిల్లల పెంపకమే కానీ మన తండ్రి కేవలం తన ఉద్యోగరీత్యానో సంపాదన తీసుకొచ్చి తల్లికి ఇస్తాడు తప్పితే అది ఎలా సద్వినియోగం చెయ్యాలి అనేది తన చేతిలో ఉంది తను చేసింది ఆ పని కాబట్టి మనందరం ఇలా ఇంత ఉన్నతమైన స్థితిలో మనం ఉండగలుగుతున్నాం ప్రతి ఒక్కరం మనం కూడా మన పిల్లల్ని మన అమ్మ పెంచినట్టే మనం పెంచగలిగితే ఇవాళ బహుశా నేను అనుకుంటున్నా ఈ పరిస్థితి రాకపోవచ్చు మన లోపల వివక్షత ఉంది తమ్ముడిని మాత్రం అమ్మ 10 గంటలకు మార్కెట్కి పంపిస్తావు అదే నేను ఇల్లవుతా అని ఒక పాప అడిగితే నువ్వు అమ్మాయి అమ్మా నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకూడదు అని లిమిటేషన్స్ పెట్టేది ఎవరు మనమే మనమే మన పిల్లలకు ధైర్యం ఇవ్వనప్పుడు ఎవరిస్తారు ఎన్ని చట్టాలు వచ్చినా ఎంతమంది వచ్చినా కూడా ప్రైమరీ టీచర్ ఇస్ ద మదర్ నాకు ఇవాళ ఒక వాట్సాప్లో చూశాను ప్రథమ గురువు తల్లి తండ్రి తర్వాత గురువు టీచరు తర్వాత గురువు సమాజం ఈ సమాజం బాగుంటేనే మన పిల్లలు బాగుంటారు ఈ సమాజం బాగుండాలంటే మన వంతు పాత్ర ఏంటి అని ప్రతి ఒక్క మహిళ కాదు పురుషుడు కూడా ఆలోచించినప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది ఈ సమాజంలో ఉన్న మనమందరం కూడా బాగుపడతాము మన భారతదేశాన్ని పునర్వైభవ స్థితికి తీసుకెళ్ళగలుగుతాం అత్తవారి ఇంటికి వెళ్తే ఒక మహాలక్ష్మి ఇంటికి వచ్చింది అంటారు ఎప్పుడైనా ఒక సిరి సంపదని పోల్చడానికి అమ్మాయిని ఆడపిల్లని యూజ్ చేస్తూ ఉంటారు అట్లనే ఆ మహాలక్ష్ములు ఇంట్లో ఎంత ధైర్యంగా ఆనందంగా ఉండు వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తారు వాళ్ళు బయట పనిచేసే ప్లేస్ ఏదైతే ఉంటారో అదే విధంగా ఉండాలని వాళ్ళు వర్క్ చేసే ప్లేస్లో కూడా అంతే హ్యాపీగా ఎట్లాంటి ఇబ్బందులకు గురికాకుండా ఉండాలని ఇంటర్నెట్ కంప్లైంట్ కమిటీ అని ఒకటి పెట్టారు దాంట్లో ఎట్లా అంటే మీకు ఏ ఇబ్బంది కలిగినా ధైర్యంగా అంటే ఇక్కడ చెప్పాలో తెలియదు ఏమనుకోకండి ఇంట్లో అత్త కానీ హస్బెండ్ కానీ ఏమన్నా అంటే ఎవరైనా ఊరుకుంటారా ఎవరూ ఊరుకోము ఎవరు అదే వర్క్ ప్లేస్లో ఎవరైనా మనల్ని అంటే మనం ఎందుకు పోవాలి ఊరుకోవాల్సిన అవసరం ఏమున్నది మన రిలేటివ్ మనకి అవసరం మన బంధువు మన తోటి ఉండేవాళ్ళు వాళ్ళను మన చిన్న మాట అంటేనే అలుగుతాం కూర్చుంటాం అన్నం తినం అవసరమైతే కొడతాం ఇంట్లో ఉన్న బోళ్ళని తెచ్చేస్తాం ఇవన్నీ చేసేటప్పుడు అంటే మనం ఆఫీస్లో అంతా ఫైట్ చేయాలని కాదు కాకపోతే వాళ్ళు ఎవరో మనకి అంటే ఆఫీస్లో మంచి రిలేషన్స్ కూడా ఉంటాయి
ఎట్లాంటి మనకి సపోర్టివ్ గా ఉంటారు మనం ఏదైనా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు బ్యాలెన్స్ చేయడానికి మనకి సజెషన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు అందరూ మోసులు ఉంటారు ఎక్కడో ఒకరు ఉంటారు వారి కామన్ గంధం అని ఏదో ఉంటుంది సామె దగ్గర అంతసలేదు అట్లా ఉంటారు ఎవరో ఒకరు అలాంటి వాళ్ళ వల్ల కూడా వారికి ప్లేస్ లో ఇట్లాంటి ఇబ్బంది కాకుండా ఉండాలి అని చెప్పేసి మీకు ధైర్యంగా డిపార్ట్మెంటల్ గా మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది ఎన్నో చట్టాలు ఉన్నాయి ఎన్నో చట్టాలు ఉన్నాయి ఇందాక మేనేజ్ చెప్పినట్టు వెంబడి పడితే విజిల్ వేస్తే అన్ని యాక్ట్స్ ఉన్నాయి ఎవరికి ఇబ్బంది కాకుండా ఉండడానికి ఓన్లీ అంటే డైరెక్ట్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కాకుండా వాట్సాప్ చేయొచ్చు ఇప్పుడు సోషల్ మీడియా తెలియదంటూ ఎవరికీ లేదు మనకంటే ఎక్కువ మన పిల్లలు యూజ్ చేస్తున్నారు అట్లా సోషల్ మీడియా నుండి కూడా కంప్లైంట్ చేసుకోవచ్చు మీ ఐడెంటిటీ బయటపడకుండా చేయాల్సిన బాధ్యత మా డిపార్ట్మెంట్ మీద ఉంటుంది అంతే హామీతోటి మీరు మీ మామూలుగా మహిళలు మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ మార్నింగ్ లేస్తారు ఇంట్లో అన్ని పనులను చేసుకుంటారు అంత ఇంట్లో ఎంత చక్కగా తీర్చిదిద్దుకుంటారు ఆఫీస్ కూడా వర్క్ కూడా అంతే బాధ్యతగా చేస్తారు మళ్ళీ నన్ను పిలిస్తే నేనే కొంచెం మాటగా ఫీల్ అయ్యింది మహిళలందరూ ఉంటారు నేను కొంచెం సిగ్గు కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత టాపిక్ చూసిన తర్వాత కంపల్సరీ పోలీస్ ఆఫీసర్ ఉండాల్సిందండి ఎందుకంటే చట్టం గురించి కొంచెం అవగాహన వస్తుంది ఇది యాక్చువల్లీ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ మీ అందరికీ ఈ చట్టం గురించి చెప్పడానికి అరేంజ్ చేసిన ప్రోగ్రామ్ ఈ చట్టం ఉన్నట్టు మీకు ముందు తెలియలేదు కదా వర్క్ ప్లేస్ లో సెక్షువల్ హెరాస్మెంట్ ఆగిందని మేడం రాగానే అడిగితే ఎవరు తెలియదన్న కానీ ఇది చాలా ఇంపార్టెంట్ చట్టం యాక్చువల్లీ మనది మేల్ డామినేషన్ సొసైటీ సో వర్క్ ప్లేస్ లో కూడా ఎక్కువ మేల్స్ ఉంటారు వీళ్ళందరూ అక్కడ మైనారిటీలో ఉంటారు ఇద్దరు మహిళలు 10 మంది మగవాళ్ళు ఉంటారు సో నేచురల్ గా వాళ్ళు డామినేషన్ చేస్తారు సో మీకు మీ చట్టం గురించి అవగాహన అంటే మీ అక్కడ వర్కింగ్ ప్లేస్ ప్రెజెంట్ ఉంటారు చట్టం అంటే అక్కడ వర్కింగ్ ప్లేస్లో మీకు ఎలాంటి హరాస్మెంట్ మిమ్మల్ని ఏదైనా బయాస్కి చూడడము ఏదైనా సెక్షువల్ కామెంట్ చేయడము ఇప్పుడు ఇంతకుముందు నరేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఏ విధంగా అయినా ఇబ్బంది చేస్తే మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు లోకల్ కమిటీ కంప్లైంట్ కమిటీ ఉంటుంది ఆ కంప్లైంట్ కమిటీకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు దాన్ని పరిశీలిస్తారు సో అంటే చిన్న చిన్న విషయాలు మీరు ఇవ్వరు ఏదైనా మీకు యాక్చువల్లీ నేచురల్ ఇబ్బంది అయితేనే ఇస్తారు ఇప్పుడు తర్వాత నా దగ్గర చాలా వన్ మంత్ పనిచేసింది మా దగ్గర కూడా ఉంటాయి ఏమైనా బయాస్ మెయిల్ మెయిల్ డామినేటెడ్ డిపార్ట్మెంట్ సో నేను కూడా చాలా కంప్లైంట్ చేసింది నేను ఆమె కాల్ చేశాను మరి కంప్లైంట్ తీసుకొని అమ్మ లౌక్యంగా పనిచేయాలి మీరు చెప్పినట్టే లౌక్యంగా పనిచేయాలి అంటే ఇంకా మారలేదు సొసైటీ యాక్చువల్లీ ఇది రిఫార్మేటివ్ యాక్ట్ స్త్రీ సాధికారికత సెక్చువల్ హెరాస్మెంట్ యాక్ట్ ఇవన్నీ రిఫార్మేటివ్ ఒకటేసారి మార్చలేం కదా మనం సొసైటీని సో మీ అందరికీ సెన్సిటైజ్ చేసి మీరు ఇక్కడికి 100 మంది ఉన్నారు మీరు పోయి ఇంకో 1000 మందికి చెప్పాలి ఇట్లా ఇట్లా ఉంది బయాస్ అయితే మన చట్టం ఉంది అని కాబట్టి ఈ చట్టం గురించి మీరు మీకు తెలిసిన వాళ్ళకి మీతో తోటి పనిచేసే వాళ్ళకి అందరికీ చెప్పి మీరు హ్యాపీగా వర్క్ప్లేస్లో పనిచేసేటట్టు చూసుకోండి అది మీ చేతిలో ఉంది ఇంకా చెప్పాలంటే మొత్తం అన్ని జయశ్రీ మేడం గారు చెప్పేశారు కావాలంటే దానికి ఆధారాలు సాక్ష్యాలు అన్ని ఉండాలి కదా ఇప్పుడు ఎవరైనా మనల్ని హెరాస్ చేస్తున్నప్పుడు మనం దానికి కావాల్సిన ప్రూఫ్స్ ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు వాట్సాప్ ద్వారా అయితే మనం చూపించవచ్చు మాటల ద్వారా కానీ వాళ్ళు టచ్ అయిన వల్ల కానీ ఏదైనా హెరాస్మెంట్ ఉంటే దాన్ని మనం ప్రూఫ్స్ ఎట్లా తీసుకుంటాం అంటే మనం అంత అలర్ట్ అంటే వాళ్ళు రాగానే రికార్డ్ చేయడం కానీ అలాంటిది ఏమి ఉంటారు కదా మళ్ళీ ఆఫీస్ లో అందరం కలిసే ఉంటాము మనం ఒకరి పైన కంప్లైంట్ ఇచ్చామంటే పక్క వాళ్ళు వచ్చి చెప్పారు కదా మనం దానికి దాన్ని మనం ఎలాంటి ఆధారాలు ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి ఫోటోగ్రఫీ వీడియో ఉంటుంది ఒక బ్యాడ్ వీడియో ఉంటుంది అనుకోండి నేను ఇలా తీసుకెళ్ళి చూడమని చెప్పేసి చూపెడతాను చూపెట్టినాక చూపెడతానే నా ఫోన్ నేను తీసుకుంటాను వెళ్ళిపోతాను అప్పుడు ఆవిడ ఆ వీడియోని ఎలా ప్రూవ్ చేయాలి ఫోన్ నాది అంత నాదే అనేప్పుడు తను ప్రూవ్ చేయడం అనేది కష్టం అవుతుంది సో ఇలా ఇవన్నీ అంటే రిమార్క్స్ చేయడం అంటే ఏంటి బాగానే ఉంది ఫిట్టింగ్ బాగుంది ఇలాంటివి
टेयर मैं प्रूव चेयरानी अवकाश उड़े का बट दींट कमी उद्देश्य इकड़ पिटिशन महिला तनता तुगा वी कंप्लेंट इच्छिंदे दट इट सेल्फ इज एन एविडेंस एंकंटे पनी लेकिन पी इच्छेवा वन पर्सेंट कुछ उठा आ उग्रवादा की वजपेदा आ कमटी पनी एस्टाब्लीश आवड़ इन मुझे कंप्लें कुछ माटडे कमटी अंक एक्सपीरियंस मेबर की तीस महिला बाधन अर्थंसकने ऐटिट्यूड महिला मेबर तवाले मेल मेबर आना अलग मैं जयेश गोड़ मन मेबर अंत एंपथाइज एदोली बाधनी ना अवतार बाधन एंपथाइज वाले आमटी में उड़ा मुख्य उद्देश्य आ कमटी चपेन दाने एस्टाब्लीसकाल अवसरमे आशय बैठक रही जनरल मामूल मेरे नीन मुफ्ई वैसा एंक्वर मुफ्ई वैसा मेरे कोई वाले माटा जरिए खचिंग जरगा जरगो मेरे चपेदी मतलब सोनी अंत रास्तर एट्ला सदर्भाल इन अंदर तिंटो वी पकड़ कुछ अंदर कुर्चे तिटा कदा कामन लाचे चीज तुटू का इलाट रकर चपाने दी अलावी अभी मामूल टेर कावाली टेटी चप्पू दाने एस्टाब्लीसकने बाध्यता कमटी उ कमटी उड़ी वालस्पीजी उ वाल पिपी माला वीला मैं दर्वा कंप्लें वाली कंफर्म चुस्कड़ा बिहेवियर चा ले दिन तरह आ रिपोर्ट राशि इलाना चपेटा मल्लिस्टी बाहर आफ् द डिपार्टेंटे इन मैं डिस्ट्रिक आफीसर्स के हेडर कलेक्टर मंडल लेवल आफीसर्स के डिस्ट्रिक आफीसर्स इला हेड वाली कंप्लें इच्छा वाले पीलि माटे जो దాని తర్వాతనే మళ్ళీ యాక్షన్ వాళ్ళకి డీ ప్రమోషన్ లేకపోతే ఇంకేదన్నా దాన్ని బట్టి సివియారిటీ ఆఫ్ ద కంప్లైంట్ బట్టి అది ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది సో అది మనమేమి భయపడాల్సిన అవసరం లేదు ఆ కమిటీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ మనం ఒకసారి ముందుకు తీసుకెళ్ళే వాళ్ళకి ఫస్ట్ సెట్ అయిపోతారు కంప్లైంట్ పోయింది ఖచ్చితంగా తెలుస్తుంది మనం అంతా చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తాం కమిటీ మెయింటైన్ చేస్తుంది పోయిన వాళ్ళందరూ ఆయనకి తెలుస్తుంది నువ్వు చెప్పాలి అది నేను చెప్తున్నది ఏంటంటే నేను కంప్లైంట్ ఇస్తున్నాను అని చెప్పాలి मारपे फस्ट इच्छी इंका वेरे मारपे सो अगर प्रॉब्लम कटू सो अभी अवसर इकड़ो प्रती चोट ने मंत्री अने भावन तो वो कहीं इधर मारते चालू अने उदेश कार्यक्रम जरिए मरी मुख्य अपडेट इवेदन जरिए मैडम बाबू फीवर उड़ा मनीला सोदर अटे मैं सखी तो ना चैल हेल्पलाइन चाल अनुबंधी कौनसिंग मैं चैल हेल्पलाइन द्वारा सखी कौनसिंग इवेदन जरिए सुपरिचित सो नैन यह हाफे चाल वालुबल उपयोगपड़ी फ्यूचर में मरी दूस इकड़ वेदी एवर मैं आफीसर्स द्वारा मैं पोली पवर मैं वादी साधन अचीवें एक्सपीरियस मैं भावना निपाई अदे विधा अके आर्मी अके उम्र द्वारा मैं एनो रकल ने फादर अदे विधा अके हैंड वाश सोप्स इवान तरह इंकोक
కాన్సెప్ట్ ఏంటంటే మహిళల వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమనే ఉద్దేశంతో నిశ్చయంగా అబ్బాయిలు కూడా మోరల్ వాల్యూస్ బై బర్త్ చెప్పాలి తర్వాత పిల్లవాడు సమాజంలో ఆడపిల్లలు ఇప్పుడు గర్ల్స్ స్కూల్స్ నడుస్తున్నాయంటే గవర్నమెంట్ స్కూల్స్ ఓన్లీ గర్ల్స్ మాత్రమే ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది సో మగవాళ్ళు కూడా ఫోన్స్ అవి ఇవ్వకుండా వాళ్ళకు మోరల్ వాల్యూస్ చిన్నప్పటి నుండే నేర్పాలి మరి ఈ యొక్క అవకాశం